इतनी वैद्या अंदुक वैद्य शाख सिबंदी की अभिनंदस्त इपड़ वरंगल जिला परिषद चेयरमैन पार्टी अध्यक्षरा गंडा ज्योति गारे को जय तेलंगाना जय तेलंगाना केसीआर गायकत्व केसीआर गायकत्व अंदर चतलेवाले दयचे चतलेवाले जय तेलंगाना भूपालपल्ली जिला हेड क्वार्टर मरी वंदपड़कल हास्पत्रि ओपन चेसुकोवडं मरी अदे विधंगा जिल्ला हास्पिटल की अक्कड शंकुस्थापन मरी अदे विधंगा पक्कने मेडिकल कॉलेज राबोता उंदी मरी कार्यक्रमानिकी सभा अध्यक्षता वहिंचिनटुवंटि स्थानिक शासन सभ्युलु गंड्र वेंकटरमणारेड्डी गारिकी ई कार्यक्रमंलो मुख्य अतिथिगा वीचेसिनटुवंटि मन मरी आर्थिक मरियु वैद्य शाख मंत्रुलु मंत्रिवर्युलु पेद्दलु हरीश राव गारिकी दयाकर राव गारिकी सत्यवती रातोड गारिकी एंपी गारिकी कलेक्टर गारिकी अडिशनल कलेक्टर गारिकी श्रीनु गारिकी वासुदेव गारिकी वासुदेवरेड्डी गारिकी मुनिसिपल चेयरमैन गारिकी पेद्दलु मधुसूदनाचारी गारिकी बुच्चय्य गारिकी वेदिक मीद उन्नटुवंटि मरी सम्मारावु गारिकी एंपीपीलकु वैस चेयरमैन्कु जेडपीटीसीलु मरी अदे विधंगा वेदिक मुंदु उन्नटुवंटि पीएससीएससी चेयरमैन्लु डैरेक्टर्लु एंपीटीसीलु सर्पंचुलु अंदरिकी मरी कार्यक्रमानिकि विच्चेसिनटुवंटि मरी हरीश राव गारि प्रोग्राम अनगाने अक्क चेल्लेलंदरू कूडा चूडडानिकि वच्चिनटुवंटि मरी कार्यक्रमंलो एं चेप्तारो विंदा मरी वच्चिनटुवंटि मरी सोदर सोदरीमणुलकि पत्रिका मित्रुलकि अंदरिकि कूडा पेरु पेरु ना हृदयपूर्वक नमस्कारालु तेलियजेस्ता उन्नानु चाला संतोषं इवाल एंदुकंटे మరి ఇవాళ భూపాలపల్లి అంటే సుదూరంగా మరి ఎక్కడో ఉన్నటువంటి మరి కుగ్రామంగా ఉన్నటువంటి భూపాలపల్లి ఇవాళ జిల్లా హెడ్ క్వార్టర్ అయి ఇక్కడ వంద పడకల ఆసుపత్రిని మరి గతంలోనే ముఖ్యమంత్రి గారు ఇక్కడ శాంక్షన్ ఇవ్వడం మరి చారి గారి పీరియడ్ లో ఇది కట్టుకోవడం జరిగింది మరి దీన్ని ఇవాళ ఓపెనింగ్ చేసుకొని మరి ఈ కార్యక్రమాన్ని తీసుకుపోతా ఉన్నామంటే మనం అందరం కూడా ఆలోచన చేయాలి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం మరి ఆరోగ్యం మీద ఎంత ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెడతా ఉందో మరి దీని బట్టి మనకు అర్థమవుతా ఉందని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను ఇవాళ మెడికల్ కాలేజీలు అంటే ఎక్కడో వేరే మరి రాష్ట్రాలకు పోయి చదువుకోవాల్సినటువంటి పరిస్థితి ఉండేది ఇవాళ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఇవాళ తెలంగాణ ఏర్పడిన తర్వాత జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఇవ్వాలి అనే ఒక మంచి సంకల్పంతో ఇవాళ మరి ఈ కార్యక్రమాన్ని తీసుకొని రేపు రాబోయే రోజులలో ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఒక జిల్లాకు ఒక ఆసుపత్రిని ఇచ్చుకోబోతా ఉన్నాం కట్టుకోబోతా ఉన్నాం అని సందర్భంగా తెలియజేస్తూ మరి ఇవాళ హరీష్ రావు గారు గతంలో మరి నీళ్ల మంత్రిగా ఉన్నప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ ని పూర్తి చేసి మరి మంచి అనుభవం ఉన్నటువంటి వ్యక్తిగా ఇవాళ వైద్య శాఖ మంత్రిగా కూడా రావడం నిజంగా చాలా శుభసూచకం వారు వచ్చినప్పటి నుంచి ఎప్పటికప్పుడు మరి మీటింగ్స్ పెడుతూ మరి అందరినీ కూడా అప్రమత్తం చేస్తూ వైద్యం మీద ప్రత్యేక దృష్టి పెట్టి వారు ముందుకు తీసుకెళ్తా ఉన్నటువంటి సందర్భం కూడా చూస్తా ఉన్నాం మొన్న కరోనా సమయంలో ఇక్కడ ఉన్నటువంటి ఆశాలు కానీ ఏఎన్ఎంలు కానీ మరి జ్వర సర్వే ద్వారా ముఖ్యమంత్రి గారు ఎక్కడా లేని విధంగా మరి వినూత్నంగా మన తెలంగాణ రాష్ట్రంలో జ్వర సర్వే ద్వారా ప్రజలు ఇబ్బంది పడకుండా మరి ప్రజల దగ్గరికే డాక్టర్లు పోయి వైద్యం అందించి హాస్పిటల్లు కిటకిటలాడకుండా మరి ధైర్యం ఇప్పించినటువంటి వ్యక్తి తెలంగాణ మరి మన ముఖ్యమంత్రి గారని సందర్భంగా తెలియజేస్తూ మరి ఇవాళ చెప్పుకుంటూ పోతే ఇవాళ మాతా శిశు సంక్షేమ ఇవాళ ఇక్కడ ఉమెన్ అండ్ చైల్డ్ కే మనం ప్రత్యేకంగా ఈ హాస్పిటల్ని పెట్టుకోబోతా ఉన్నాం రేపు రాబోయే రోజులలో మరి హాస్పిటల్ పూర్తయిన తర్వాత మరి పక్కనే ఆయుర్వేదిక్ హాస్పిటల్ కూడా మరి కట్టుకోబోతా ఉన్నాం అని సందర్భంగా తెలియజేస్తూ ఇవాళ ఏది ఏమైనా కూడా మరి ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్క మరి దాని మీద ఇవాళ మహిళలు ఇవాళ అదేవిధంగా రైతులు అదేవిధంగా ఆరోగ్యం పట్ల విద్య పట్ల ప్రతి ఒక్క దాని మీద క్షుణ్ణంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే ఒక ప్రత్యేకమైనటువంటి రాష్ట్రంగా ముందుకు తీసుకెళ్తున్నటువంటి సందర్భంలో ఇవాళ మనం అందరం కూడా మరి వారికి వెన్నంటూ ఉండి తప్పకుండా మరి ఈ బంగారు తెలంగాణలో భాగస్వాములమైనందుకు మనమందరం కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ మరి రెండు సార్ల మరి ముఖ్యమంత్రిగా వారికి అవకాశం రేపు రాబోయేసారి మూడు సార్ల మూడోసారికి వంద సీట్లకు పైగా ఇచ్చి మరి హ్యాట్రిక్ కొట్టే విధంగా మనం అందరం కూడా మరి తోడుండాలని సందర్భంగా మిమ్మల్ని అందరినీ కోరుతూ మరి వాళ్ళ అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు మరి దీని మీద ఉన్నటువంటి కొన్ని రిప్రజెంటేషన్స్ అన్ని కూడా మరి విద్యాశాఖ మంత్రి గారికి తెలియజేస్తారు తప్పకుండా ఇవాళ వారు వచ్చిన శుభ సందర్భంలో మరి వారు మాకు ఇక్కడికి కొన్ని నిధులు ఇవ్వాలని సందర్భంగా వారిని కోరుకుంటూ ఏదేమైనా ఇవాళ మరి ఇక్కడికి వచ్చినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను జై తెలంగాణ ఇప్పుడు గౌరవనీయులు మరి ఈ హాస్పిటల్కు శంకుస్థాపన చేసినటువంటి మన ప్రస్తుత శాసన మండలి సభ్యులు శ్రీ మధుసూనాచారి గారిని మాట్లాడారు